ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూశారా? అరుంధతి సినిమా చూశారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ళ తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి, వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు, నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ వదల బొమ్మాలి గురించి, ఈ పసుపు పతి గురించి. ఒక్కసారి 2014లో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఒక్కసారి వెళ్దామా? 5 ఏళ్ళ ఆయన పాలన, 2014లో మొదలైన ఆయన పాలన, ఈ పసుపుపతి గురించి, ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే 2014లో ఈ పసుపు పతి ఇదే మాదిరిగా 3 పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకొని ఈ 3 పార్టీలు కలిసి ఇంటింటికి తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు. ఈ ఫోటోలన్నీ గుర్తున్నాయా? 2014లో ఇదే చంద్రబాబు, 2014లో ఇదే దత్తపుత్రుడు, 2014లో ఇదే మోడీ గారు. వీళ్ళు 3 కలిసి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కనిపిస్తా ఉందా? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ పాంఫ్లెట్ ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా సూపర్ 6 సూపర్ 7 అని. అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి, ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు. ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు. 2014 మీకు గుర్తుందా? ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, TV5 కానీ, ఈ టీవీ ఛానల్ కానీ, ఈ పేపర్లు కానీ చూస్తే చాలు, అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు. ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒక్కసారి చెప్తా, విందామా? రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ. రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా, రెండు చేతులు పైకెత్తారా? ఇలా మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో
మరో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలు, డాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు. అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా, ఒక్క రూపాయి అయినా మాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా ఇలా బా రెండు చేతులు పైకి మరో ముఖ్యమైన హామీ, మరో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 ఆకచెల్లే మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్కరికన్నా, ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా, ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. ఇలా బా రెండు చేతులు పైకి ఎత్తారు. మరో ముఖ్యమైన హామీ, ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటున్నాడు కదా, అప్పటి ముఖ్యమైన హామీలు ఇవి. మరో ముఖ్యమైన హామీలు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. మరో ముఖ్యమైన హామీ, 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు నెలకు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు. ముఖ్యమైన హామీ ఇది. ఇంటింటికి సంతకం పెట్టి 3 ఫోటోలతో పంపించిన ముఖ్యమైన హామీ 120,000 ముట్టిందే అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా బా రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా మరో ముఖ్యమైన హామీ, మరో ముఖ్యమైన హామీ, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం